మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఐబీలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సరళిపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులగౌడ్ మాట్లాడుతూ రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని, ప్రతి బూతులో కనీసం 200 నుంచి 300 సభ్యత్వాలు ఉండేలా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల బీమా కార్యకర్తకు ధీమాగా ఉంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో క్లుప్తంగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమనే, కాంగ్రెస్ కార్యకర్తల చెంప ద్వారానే మనం ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, పేద ప్రజలు సేవ చేసే చరిత్ర ఉంది, త్యాగం చేసిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ సంపదనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిన్న ముందు వచ్చిన పార్టీలు కొంతమంది అవాకొచ్చే అవాకులు వెళ్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అయితేనేవి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పట్ల ప్రజలు విసిగిపోయినారు. మేము చేతులు జోడించి నమస్కరిస్తూ మేము ఒకటే విజ్ఞప్తి చేసిన అప్పీల్ చేస్తున్నాం ప్రజలకి, మనం కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రమే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి మంచి జరుగుద్ది. అందుకోసానికి దయచేసి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆదరించాలని. అందుకే మేము గ్రామస్థాయికి నాయకులు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మనం పార్టీని రక్షించుకోవాల్సిన టైం ఆసన్నమైంది, మనం కాంగ్రెస్ పార్టీని కాపాడవలసిన టైం ఆసన్నమైంది. అందుకోసానికి వాళ్ళకు కూడా మేము సంపూర్ణంగా మద్దతు చేస్తూ వారిని కూడా, వారిని ఖచ్చితంగా మేము కూడా చేతులు జోడించి ప్రతి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళని ఖచ్చితంగా రుణం తీసుకుంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నే మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా కావడానికి ఆస్కారం ఏర్పడదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా 100 శాతం జెండా ఎగరేయడానికి నర్సాపూర్ లో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, నాయకులను సిద్ధంగా ఉన్నాం కనుక అందరు కూడా తర్వాత మీరందరూ కూడా తోడ్పడి నుంచి కాంగ్రెస్ సభ్యత్వాన్ని అధికంగా చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, ఇప్పుడు బూత్ ఎన్రోలర్ కూడా త్వరలో కూడా ఒక కార్యక్రమం ఉండదు. 10th లోపల తర్వాత ఇప్పుడే నేను చూడాలని చెప్తాను, 10th లోపల 300 పై చీకు వచ్చిన వరకు అన్న రేవంత్ రెడ్డి అయిన తర్వాత తర్వాత ఇక్కడ కూడా ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం షార్ట్లీ కూడా. తర్వాత ఈ మధ్యలో డిసెంబర్లోనే, అంటే డిసెంబర్ కంటే ముందే నవంబర్లో మొదలైంది. మొదలైన తర్వాత ఆ రోజు పైలట్ ప్రాజెక్టుగా యావత్ భారతదేశంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారికి దీన్ని హెడ్డింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా ఈ యొక్క సభ్యత డిజిటల్ మెంబర్షిప్ అనేది ప్రియాంక గారు, తను పైలట్ ప్రాజెక్ట్గా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని, మేము తెలంగాణ నుంచి తక్కువ తక్కువ 35 లక్షల మెంబర్షిప్ ఇస్తామని ఆ రోజు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అదే ఉత్సాహంతో మన తెలంగాణలో నవంబర్ రోజు స్టార్ట్ చేశారు. సో నవంబర్ నుంచి కొద్ది కొద్ది పెరుగుతూ పోయి ఎప్పుడైతే డిసెంబర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కోఆర్డినేటర్ని ఇన్ఛార్జ్గా వేసి, సో వివిధ గ్రామాలకు పంపించే విధంగా ఒక రూపకల్పన చేసింది కనుక ఈ